చూస్తున్నాం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 96,825 క్యూసెక్లు ఇన్ఫ్లోగా వస్తోంది. ఎస్ఆర్ఎస్పీ పూర్తి సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 43.95 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. దివాకర్ చెప్పండి, ఎస్ఆర్ఎస్పీకి ఇన్ఫ్లో ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు ఉత్తర తెలంగాణ వరప్రదాయిని ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో ఎస్ఆర్ఎస్పీకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం నుంచి కూడా 96,825 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1076 అడుగులు నీరు నిల్వ ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయి నీటి సామర్థ్యం విషయానికి వస్తే 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 43.952 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే ఇప్పటికే అక్కడ కాకతీయ ద్వారా ఆయకట్టు రైతాంగానికి నీటిని అంటే సాగునీటి కోసం నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. మరోవైపు వరద కాలువలో రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం జలాలు కూడా ఏడాది పొడవున అంటే సంవత్సరం పొడవున కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆయకట్టు రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారికి కావాల్సిన రెండు పంటలకు కావాల్సినటువంటి సాగునీరు కూడా అందుబాటులో ఉండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురవడం, అది పుష్కలంగా ప్రాజెక్టులో నీరు ఉండడం, దాంతో పాటు కాలువల ద్వారా ఎప్పటికప్పుడు సాగునీరు అందిస్తుండడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలు అంటే ఇప్పటికే జోరుగా పంటల సాగు కూడా కొనసాగుతుంది. మరోవైపు ఈ వర్షం కూడా నిరంతరాయంగా కురుస్తుండడంతో వారికి కావాల్సిన సాగునీటికి డోగా లేదని భావిస్తున్నారు. అదేవిధంగా గత రెండు రోజులుగా ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ వరద ఇదే విధంగా కొనసాగితే త్వరలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే అధికారులు ఇప్పటికే గత రెండు రోజుల నుంచి కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఎస్ఆర్ఎస్పీకి భారీ వరద ఇంకా వరద నీరు పెరిగితే ఎలాంటి ప్రణాళికలు చేయాలి, ఏ విధంగా ఎన్ని గేట్లు ఓపెన్ చేయాలనే అంశాలపై కూడా వారు చర్చించింది. మరో వారం పది రోజుల్లో ఎస్ఆర్ఎస్పీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నీటి మట్టానికి నీరు చేరుకుంటే ఇక్కడ నుంచి దిగువకు కూడా నీటికి వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అయితే ఇన్ఫ్లో మాత్రం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. నిన్న 63,000 ఇన్ఫ్లో కొనసాగగా సాయంత్రం వరకు ఈ రోజు ఉదయం వరకు అది దాదాపు 100,000 క్యూసెక్లకు ఇన్ఫ్లో కొన్ని చేరుకోవడం జరిగింది. దీంతో మరింత ఇన్ఫ్లో వస్తుందంటే పైన ఉన్నటువంటి విష్ణుపూర్తి కానీ బాబ్లీ కానీ ప్రాజెక్టు నుంచి ఎస్ఆర్ఎస్పీకి నీటిని విడుదల చేస్తుండడంతో ఇది క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇంకో మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు కవిత. ఓకే దివాకర్, థ్యాంక్ యూ.